ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సినిమా నటులు సమావేశం కావటము సినిమా రంగ సమస్యలు ఒక కొలిక్కి రావటము తెలుగుదేశం పార్టీకి సినిమా రంగంలోనే కొంతమందికి నచ్చినట్టు లేదు తమ వ్యక్తిగత ప్రాధాన్యత తగ్గిందని కొందరు భావిస్తుంటే తమను ఎందుకు ఆహ్వానించలేదని మరికొందరు భావిస్తున్నారు సినిమా నటులు అగ్రస్థాయి సినిమా నటులందరూ ముఖ్యమంత్రికి దగ్గరికి వెళ్ళటం వారికి అసలే రుచించలేదు అలాగే ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్యమంత్రితో సాగిలబడినట్లు వ్యవహరించడము పూర్తిగా బతిమాలినట్లు వ్యవహరించనట్లుగా కొందరు భావిస్తున్నారు అయితే కార్యసాధకుడు పని నిర్వహణకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప మిగిలిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వరన్న విషయం తెలుసుకోకుండా వీరందరూ మాట్లాడుతున్నారు అలాగే దర్శకుడు వర్మ కూడా ఇది ఏదో బెగ్గింగ్ తరహాలో ఉన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం వస్తున్నది అంటే ఆయన ఆయన రకరకాల ట్వీట్లు చేస్తారో ఆయన ట్వీట్లుకి అర్థము పరమార్థము ఆయనకే తెలియాలి నిజానికి చిరంజీవి చాలా పెద్ద మనిషి కనుక తను నాయకత్వం వహించి ఈ సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించారు అది ఎవరు ఆయనకి ఆ పెద్దరికం ఇచ్చారు మధ్యవర్తిత్వం చేయమని అడిగారు అలాగే ఈ నాయకులను ఎవరు ప్రముఖ సినిమా నటులను ఎవరెవరిని ఆహ్వానించాలో ఎవరు నిర్ణయించారు ఇవన్నీ ముఖ్యం కాదు నిజానికి సినిమా రంగ పరిశ్రమ ఒక కొలిక్ సమస్య ఒక కొలిక్ వస్తున్నదా లేదా అన్నదే ముఖ్యము ఖచ్చితంగా ఆ సమస్య కొలిక్కి వచ్చే లక్షణాలు స్పష్టంగా కనిపి కనిపిస్తున్నాయి ఐదవ షో వేసుకోవటానికి పెద్ద సినిమా వాళ్ళు ముఖ్యమంత్రిని ఒప్పించటానికి ఈ సమావేశానికి వెళ్ళారని ఈ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అది నిజానికి ఐదవ షో వేసుకోవటానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు కూడా వేసుకోవటానికి ముఖ్యమంత్రి అనుమతించారు అలాగే సినిమా విడుదలైన పెద్ద సినిమా వంద కోట్లకు పైగా ఖర్చు చేసి అంటే నటుల రెమ్యూనరేషన్ కావడం వంద కోట్లకు పైగా ఖర్చు చేసి సినిమాకు మొదటి వారం టికెట్ ధర పెంచుకోవటానికి కూడా అనుమతించే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు నిజానికి కలెక్టరో జాయింట్ కలెక్టరో ఈ నిర్ణయం తీసుకుంటారు ఇంతకుముందు కోర్టుల దగ్గర నుంచి ఇది తెచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు నా అధికారుల వద్దకు వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అంటే చిరంజీవి ఇతర నటులు ముఖ్యమంత్రితో మాట్లాడటం కొందకు రుచించలేదు అందువల్లనే అది వాళ్లకు బెగ్గింగ్ లాగాను లేకపోతే జోహుకు మనటం లాగాను అనిపించింది సినిమా పరిశ్రమలో కూడా వ్యతిరేక శక్తులు ఉన్నాయి చిరంజీవి హ్యూమిలిటీ అండ్ పెర్సానిఫైడ్ అంటే వినమ్రతకు ఆయన మూర్తి భవించిన వ్యక్తిగా మనకు మొదటి నుంచి తెలుసు కార్యశూరుడు అలాగే వ్యవహరిస్తాడు తన పని అయ్యే వరకు ఖచ్చితంగా అయినా ఆయనకి ఇతరుల పట్ల అంటే చిన్నవాళ్ళతో కూడా పెద్దవాళ్ళతో కూడా అంతే వినమ్రతతోను ప్రేమాస్పదంగాను మాట్లాడే నైజం ఉన్నది ప్రవర్తించే నైజం ఆయన బాడీ లాంగ్వేజ్ ఎవరికో సినిమా వాళ్ళకి నచ్చలేదట మరీ ఇంత సాగిలపడాలా అని కూడా కొన్ని విమర్శలు వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఇందులో సాగిల పట్టం ఏం లేదు ఖచ్చితంగా తను ఏది సాధించాలనుకున్నాడో అది సాధించే మార్గంలో ఉన్నారు అలాగే సినిమా రంగము వైజాగ్ తరలి వేయటానికి కూడా చిరంజీవి పూర్తిగా సహకరిస్తారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది ముఖ్యమంత్రి అగ్రతారలు ఒకే ఫ్రేమ్లో ఉండటం అనేది చాలామందికి నచ్చకపోవటం అంటే అది సినిమా రంగం ఏదో తమ గుప్పిట్లో ఉన్నదని రెండు వేల మూడు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా సినిమా రంగం మీద తమ పట్టు సడలిపోతుంది రాజకీయాల్లో తమ పట్టు సడలిపోయినట్లే సినిమా రంగం కూడా తమ పట్టు సడలిపోతున్నదా అన్న భయాలు కొన్ని సామాజిక వర్గాల్లో కలిగినట్లున్నది అందువల్లనే వీరు తమ చేతిలో ఉన్న మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేస్తున్నారు వర్మగారు వ్యంగ్యంగాను హాస్యంగానో అంత బెగ్గింగ్ అవసరమా అన్నట్లు వ్యాఖ్యానించ వ్యాఖ్యానించి ఉండవచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి వెళ్తే ఆయన వేరుగా మాట్లాడేవారు అన్నట్లుగా చెప్పారు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా విడుదల సమయంలో వెళ్ళి అప్పుడు క్రియేట్ చేసిన రకస్ అంటాము లేకపోతే ఎలజడి ఆందోళన లేకపోతే అనవసరపు వివాదాలను ఆ చిరంజీవి పెద్ద మనస్సుతో మధ్యవర్తిత్వం వహించి ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించటాన్ని ఆయనను మనస్ఫూర్తిగా అభినందించాలి సినిమా రంగము రెండున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిని అసలు గుర్తించినట్లుగా వ్యవహరించింది ఇప్పుడు సినిమా రంగం అంతా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి తమ వినతులను ఆయన ముందు ప్రస్తావించటము చాలామందికి సహజంగా నేను నచ్చదు ముఖ్యంగా వారికి నచ్చినట్లేదండి ఈ పదాన్ని ఉపయోగించి నాకు కూడా ఇష్టం లేదు తల తలవంచకు ఎవరిని ఆశించకు అని ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో పాట పాడారట ఆయనే ఇందిరాగాంధీ ముందు తలవంచారు సాగిలబడ్డారన్న విషయము మరి ఆ పెద్ద ఆ మాటలు చెప్పిన పెద్ద మనిషికి తెలుసో తెలియదో నాకు తెలీదు ఆయన చాలాసార్లు ప్రముఖులను ఆశించారు నాదండ్ల భాస్కర్రావు పదవీ భ్రష్టుని చేసినప్పుడు చెన్నారెడ్డి గారిని వారిని ఆశించారు వారిని ఈ రకరకాల అది అది వేరే కథనం అంటే ఈ పదిహేడు డిమాండ్లు అడిగితే మూడు నాలుగు డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్లు కనిపిస్తుందని కూడా ఒక ప్రచారం జరుగుతోంది అంటే సినిమా వాళ్ళు వారం రోజులు అధిక ధరకు టిక్కెట్లు అమ్ముకోవటం లేకపోతే ఐదు షోలు వేయటం వల్ల ఒక పది కోట్లు పదిహేను కోట్లు మాత్రమే ఆదాయం ఉంటుంది కానీ ఈ ఆదాయం కోసం అన్నట్లుగా కూడా ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా సినిమా రంగానికి ప్రభుత్వంతో రోజు పనులు పడతాయి రోజు వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అన్న రకరకాల ప్రచారం చేస్తున్న సినిమా రంగానికి ఆయన స్థిరపడటమే కాకుండా అగ్ర హీరోలందరినీ తన నివాసానికి పిలిపించుకోగలగటం కంటగింపుగానే ఉంటుంది సహజంగానే మనం మనం దానికి ఏం చేయలేము అంటే యద్భావం తద్భావంతో అన్నట్లు వారి దృష్టి ఎలా తయారైపోయింది ఆ దృష్టి నుంచి వారు మయోపిక్ దృష్టి నుంచి బయటపడి పచ్చకామెర నుంచి బయటపడి వాస్తవాలను గమనించాలి ప్రజాభిప్రాయం ఎటు ఉంది ప్రజాభిమానం ఎటు ఉంది ప్రభుత్వము విద్యారంగాన్ని వైద్య రంగాన్ని సంస్కరించిన తర్వాత వినోద రంగాన్ని సంస్కరించటం అనే కార్యక్రమాన్ని పెట్టుకుంది అందుకు పావు అందుకు ఒక దశ దశల వారీగా ప్రయత్నిస్తున్నారు దాంట్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ఈ ప్రభుత్వం సినిమా రంగాన్ని వినోద రంగాన్ని ఒక మార్గంలో పెడుతుంది సినిమా రంగాన్ని కూడా మంచిదే అన్న విషయాన్ని వారు గుర్తించాలి విశాఖకు రమ్మని ఆహ్వానిస్తున్నారు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలం ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తారు మరో జూబ్లీ హిల్స్ని ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తారు ఇవన్నీ పాజిటివ్ ఇండికేషన్స్ తీసుకోకుండా ఏదో ఆయన వీళ్ళని బెదిరించినట్లు లేకపోతే వీరు వాయిని బతిమలాడినట్లు ఈ చిత్రీకరించడంలోనే పచ్చ మీడియా పిచ్చి ఆలోచన వైఖరి అర్థం అవుతుంది చిన్న సినిమా రేట్లు విడిగా ఉండాలి పెద్ద సినిమా రేట్లు విడిగా ఉండాలి దానికి మౌలికంగా ప్రభుత్వం అంగీకరించింది ఫస్ట్ వన్ వీక్ అయితే ఎంత పెంచాలి అనేది విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది తప్ప సినిమా వాళ్ళు బ్లాక్ మార్కెట్లు థియేటర్ల యజమానులు నిర్ణయించలేరు అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టం అయింది సినిమా రంగం ముఖ్యమంత్రికి సరెండర్ అయిందా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారా అనేది అర్థరహితమైన వాదనలు ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ పీపుల్స్ పవర్ ప్రజల బలానికి ప్రజల మద్దతుకి ప్రజల సం ప్రజల బలా దీనికి సంకేతం ఆ సంకేతం దాని మీద అందరూ తలవంచాల్సిందే వెకిలితనంగా మాట్లాడారని ఏదో కార్య రకరకాల ఏదో వెకిలిగా నవ్వారట ముఖ్యమంత్రి గారని కూడా ఒక యూట్యూబ్లో ప్రస్తావిస్తున్నారు అంతకంటే మనం చూసే దృష్టితోటి ఉంటుంది ఆయన ఖచ్చితంగా సినిమా నటులు రెండున్నర సంవత్సరాలు ఏం చేశారు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గుర్తించరా అరవై శాతం ఆదాయం వచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రంగా గుర్తించరా అక్కడ సినిమా షూటింగ్లు చేయరా అక్కడ స్టూడియోలు నిర్మించరా అక్కడ స్థిరపడటానికి ప్రయత్నించరా అంటే ఈ ప్రశ్నలకు సినిమా నటుల వద్ద ఎటువంటి సమాధానం లేదు మా ముఖ్యమంత్రి అయితేనే మేము గుర్తిస్తాం తప్ప ఎదటి వాటిని గుర్తించము సహకరించము ఈ ధోరణి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల మూడు నుంచి ఉంది తర్వాత కూడా ఉంది చంద్రబాబు గుప్పిట్లో సినిమా రంగం ఉన్నంతకాలం ఇదే వైఖరి ఉంది కుప్పంలో కుప్పం దేవుడు కూలిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా నటులకు తత్వం బోధపడుతున్నట్లుంది ఈ తత్వాన్ని వంట పట్టించుకుంటే సినిమా రంగానికి చాలా మంచిది ఆంధ్రప్రదేశ్ కూడా సినిమా రంగం ద్వారా కొంత ప్రయోజనం ఏర్పడుతుంది